సార్ నమస్తే అండి. సో నమస్తే సార్, వీఆర్ ఫ్రమ్ ఆటా సోషల్ మీడియా. అలా అమెరికాపురంలో ఆటా సందడి, ఆటా సందడికి మనకి మన కోసం ఇండియా నుంచి వచ్చారు మనో గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి ఆల్ అవే ఫ్రమ్ ఇండియా. సార్, ఈ మధ్య బాగా రొమాంటిక్ అయిపోయారు. లేదు సార్, జబర్దస్త్ చూస్తున్నావు కదా, లైక్ ద మోస్ట్ రొమాంటిక్ పర్సన్ అయిపోయారు ఈ మధ్య. యంగ్ అయిపోయారు. ఆ షోకి సంబంధించినటువంటి ఆ మూడ్ ఎలా ఉండాలో అలా ఉండాలి. అండ్ ఆఫ్టర్ కోవిడ్ ఫర్ ద ఫస్ట్ టైం మళ్ళీ యుఎస్లో ఇంత పెద్ద షో జరుగుతూ ఉంది. మన జీవితంలో ఈ గొప్ప మర్చిపోలేనటువంటి ఫంక్షన్ ఆట, ఎందుకంటే అసలు తల్లకిందులైపోయిన ప్రపంచంలో మనం తిరిగి ఇంత అద్భుతాన్ని మనకి భగవంతుడు చూసే అవకాశం ఇవ్వటం, ఇంతమంది తరలి రావటం, ఇవన్నీ కూడా దీంట్లో 80th సెలబ్రేషన్ ఆఫ్ ఇళయరాజా గారు. 80 ఇయర్స్ సో మహనీయుడు అంటే ఇక్కడ ఉన్న పెద్దలందరూ వాళ్ళ కాలేజ్ డేస్లో, వాళ్ళ మ్యారేజెస్లో, వాళ్ళ లవ్లో, వాళ్ళ కిడ్స్, వాళ్ళ బర్త్లో, వాళ్ళ కాలేజ్ అన్నిట్లో ఆయన ట్రావెల్ ఉంది. యా డెఫినెట్లీ. సో ఆ మహానుభావుడు ఇక్కడ ఆటలో ఆయన ప్రోగ్రామ్ చేయటం, దాంట్లో మేమందరం పార్టిసిపేట్ చేయటం, ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. అది మరి 80వ వసంతాల జన్మదినోత్సవం మనం ఇక్కడ జరుపుకోవడం గొప్ప అనుభూతిగా మనం అందరం భావిస్తున్నాం. సార్, అయితే చాలా మంది ఆడియన్స్ కి తెలియని విషయం, మీకు మనో అన్న పేరు ఇచ్చింది ఇళయరాజా గారు. సో దాని గురించి చెప్పండి. అదా మీరు ఏలేదు, తమిళనాడులో నాగూర్ హనీఫా అని ఒక గొప్ప భక్తి పాటలు పాడే ఒక గొప్ప వ్యక్తి ఉన్నారన్నమాట. దానివల్ల నేను నాగూర్ బాబు అంటే ఒక చిన్న లిటిల్ కన్ఫ్యూషన్ వస్తుందని ఆ టైంలో రాజాగారు ఏమన్నారంటే, చిత్రగారు వచ్చి అప్పటికి ఒక 9 మంత్స్ అవుతుంది, ఆవిడ ఇంట్రడ్యూస్ చేసిన 9 మంత్స్కి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. మనో చిత్ర అంటే ఒక పేరుగా ఉంటుందని, నా పేరు మనో అని అనౌన్స్ చేశారు. మీకు ఏ పేరు ఇష్టం? నాకు ఆయన పెట్టిన పేరే నాకు ఇంత పేరు తీసుకొచ్చింది. అమ్మ నాన్న పెట్టిన పేరు నా ఒరిజినల్ పేరు కాబట్టి ఆయన్ని కలిసి కలవగలిగా, కాబట్టి రెండు పేర్లు ఇష్టమే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి.